मोत पेटे नाचुल इंका बतिक इला चाइना वंतर इला तर वंत दीन कैमरा दी नीन नी की पीत दी नीत तिप्चा की नीक इला मामल की पेटा का मेन चालेज अदे आ चालेजे गोरल तो अंत मामूल तीन सुतल तो कत्ल तो निरकोटन का चेत पर्ल तो बाबा अदे का ट्विस्ट मेन एंकंटे इप्ड चाल मंदिर वी तिटार अच्छे अल वीजे वाली की नीत तेड़ मन अट्ठे नोरे सर दी नोट वाटर नागमहत्मो हेलो हाई अंदर की नमस्कार नीन लोकल पैना गंगापुत्र बहुनारा बहुत बहुत नीन बहुत चपका अडेट तो क्रोत वीडियो तो मे मुझे वाने सो अलगे मे मुझे क्रोत वीडियो तो क्रोत वीडियो अंतमी ले जिम लोग अंटाड़ अरे एपड़ो ना मंडपे तिप्ले अंदर तिप्च जिम के दूपाल अच्छे मोच को चपेन सर नी कोसम मंडपे अभी तिपेस्ता चपाँ आ मंडपेत एला तिपेस्ता अभी अलग तमिल चूंत वीडियो चूँगी एंकंत चपेन एंकंत चपते थ्रिल मिस्पर कला तिपेस्ता सो लास्ट वरुक वीडियो चूस्टी कोच लोनपद मंडपेत चूसर कदा इधर ऊर पेतनी आलरे ताड कटा का ओर दी नैसा चाल प्रॉब्लम से चला याटिंग से चूसर का बाबा दी पोगर चूड़ मामूल ले पोगर कटले मर अदे कदा कटते कि सो नी कोसमें बाबा मैं ऊर चाल ट्रावल भयमे बाबा इपड़ आट आड़े आलरे दिन ताड़ तीय जाग्रत रा स्कूल के सर हेल्ता संबंध चूड़ चूड़ बाबा अद्वे पोगर असला असल पटको बाबो ऐसे बाबा अलग आड़ी एस्ता కేర దోశ ఎక్కడ ఉందా ఇదే బాలి ఈ హ్యాండ్లింగ్ ఈజీ ఆ మామూలుగా ఏలేడితే మాత్రం ఏలు రెండు ముక్కలు మాత్రం అయిపోయిన గ్యారెంటీ అలాగే అమ్మతో ఉండించాను అలాగే రవి తెలుగు రవర్ అన్నయ్య వస్తప్పుడు కూడా అన్నయ్య కూడా ఇదే సేమ్ మండపితో ఉండించాను చూసారా అంటే ఆల్రెడీ మన 3 టైమ్స్ పెట్టే మన ఛానల్ లో డిఫరెంట్ అంటే మండపేత అంత ఫేమస్ అన్నమాట అందుకే సార్ మా బాబకైతే ఏటే టాస్కెట్ టాస్క్ అనేది చెప్పనప్పుడు అది ఎందుకంటే అంత ఈజీ కాదు బా అంటే అందరూ తిన్నారు అది ఈజీ
బట్ నీకంటూ ఒక స్టైల్ ఉంది అనుకో కదా, నీ స్టైల్కి తగ్గట్టుగా నువ్వు తినాలి దీన్ని. అదేంటి అనేది కుక్ చేసేటప్పుడు దీన్ని కుక్ చేసేటప్పుడు చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా? సింపులే, లేదు పెద్ద కష్టమే కాదు. నేనైతే అలా అనుకుంటున్నాను సింపుల్ అని, ఎందుకంటే నాకు తెలుసు సింపులే. ఓ బాబో, దీని బాబా దీని ప్లేస్లో మన ఏళ్ళుంటే నోట్లో ఉంటుంది. దీని స్టైల్ ఊరు దీని పోగారు చూడు. అందుకేనా ఏళ్ళు పడతారా, అలర్ చేస్తారా? ఓ రెండు పీసులు కత్తి అవసరం లేదు అనుకుంటాను మనకి. ఇచ్చా కత్తి మీద పవర్ ఉంది బాబా. నేను నిజంగా చెప్తున్నాను, నేను వండించాను కానీ 3 times వండించాను కానీ ఒక్క దగ్గర పెట్టి ఇలాగా 3 times ఇచ్చాను కానీ మన నేను కానీ ఇలా గేమ్ ఆడించలేదు అనమాట. చూడు ఎలా చేసింది చూడు, ఇది ఇది మనం మనం తిందాం అనుకున్న దోసకాయని ఇంత ఇది ఆడమ్మ బాబా, ఇది ఆడమ్మాక చూడు. అమ్మ బాబోయ్ చాలా ఎంత వెయిట్ ఉందిరా బాబు, ఇది చాలా చుట్టూతో కూడా రగిలినట్టు ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ మళ్ళీ దొరికింది. సో కింద మీరు కూడా కామెంట్ చేయండి, మీ ఇంటికి కూడా మండపేత్తు వస్తా, డిఫరెంట్గా వస్తా. కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది కింద. సో అదే మీ ఊరు అనేది మీరు ఎక్కడ ఉంటారు అనేది కింద అనేది కామెంట్ చేయండి. సో మీ పేరుతో పాటే డెఫినెట్గా మండపేత్తు అయితే పట్టుకుని వస్తా, ఒక అంటే నాకు వీలైనంతగా దగ్గరలో ఉంటాయి. అంటే మరీ లాంగ్ అయితే రాలేను, ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే కన్ఫామ్గా అయితే నేను వస్తాను మండపేత పట్టుకొని. కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోదు మాత్రం షూర్. సో దీని అయితే మనం ఇప్పుడు వండేద్దాం. దీనికి ఆఖరి చూపులు చూసాను మీరే, రారా నువ్వు దగ్గర రా, అలా బోన్ చాలా అంటే దీనికి చాలా పొగరు. పట్టేసుకుంటాను ఇది నేనే చాలు మన దగ్గర దీని ప్రాబ్లం ఇస్. ఓకే బాబా కిచెన్లోకి వెళ్ళిపోదాం మన సామ్రాజ్యం. పెట్టేసి బావా దీన్ని అంటే ముక్క ముక్కలు చేసి ఇరపవచ్చు, కానీ నేనేంటే దీన్ని ఇలాగ ఉండిచానే ఉండదామని ప్లాన్ వేసాను అనమాట. సో అందుకనే కొంచెం కష్టంగా ఉంది, అయినా పర్లేదు. కానీ పొరపాటుగా ఏది మిస్ అయినా సరే మనకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నెక్స్ట్ బర్త్డే ఏలుండు, బర్త్డే ఉండదు. కానీ బర్త్డే కేక్ కట్టడానికి ఏళ్ళు ఉండు బాబు, నిజంగా చచ్చిపోయింది. తిప్పుకోట్టు, మనకు కావాల్సిన బోన్ కూడా తీయరు. చూడండి అదే కొంచెం కొంచెం సరిపోతుంది. సరిపోదు కోర్సుకో, కోర్సుకు అయిపోద్ది కోర్సుకో. ప్లీజ్ కింద కామెంట్లు పెట్టి నన్ను తిట్టుకోవద్దు, బతికిన పీతను ఎందుకు అలా చంపుతున్నారని. అంటే ప్రతి జీవి దీనికోసం చావాల్సిందే కదా. సో అలాగే వేయడానికి కావాలి.
ఇలాగ పీత మీరైతే ట్రై చేయొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు కాబట్టికే నేను సో ట్రై చేస్తున్నాను. మీరైతే మాత్రం అలా ట్రై చేయొద్దు, చాలా అంటే చాలా రిస్క్ అది. చూసారా నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను దీన్ని. నేను ప్లీజ్ నేను చేసినట్టుగా మీరైతే చేయొద్దు, చాలా అంటే చాలా రిస్క్ ఇది. మధ్యలో కానీ ఏలు పెట్టారా అంతే మీ పని. సో అందుకనే మీరైతే ట్రై చేయొద్దు. సో మొత్తానికైతే దీనిపైన మూత తీస్తాను, ఇంకో చూడండి. దీనిలో చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది, పుష్కలు కూడా ఉంటుంది. ఇదిగో చూసారు ఇది అంతే అదే. కొంతమంది తీసేస్తారు దీని మీద ఉండి ఎగ్ తీసేస్తారు, ఎగ్ అయితే తీయొద్దు. ఇది చాలా మంచిది ఇది. సో మన దీంట్లో ప్రోటీన్ అయితే ఉంటుంది. సో అంతే, ఎందుకంటే పెద్దది కాబట్టి సరిపోద్దా చూడు నీకు నచ్చిన ఎక్కువైపోద్ది. పర్లేదు ఎక్కువ ఉన్న పర్లేదు, అంటే కొంచెం అంటూ ఉంటుంది. అమ్మో బతికే ఉంది, దీంట్లో ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కాస్త కరివేపాకు. సో అవి మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ ఏమేమి అవి కూడా చెప్పేస్తా. ఆల్రెడీగా చాలాసార్లు చూసారు కదా వీడియో, మన వీడియోలో కూడా ఉంటాయిలే, మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు, మీకు బోరింగ్ కూడా ఉండొచ్చు. కాబట్టి బాగా ఇవి అనేది ఫ్రై అవ్వాలి, అదే ఉడకాలి. అలా ఉన్న పీత ఇలాగైంది కదా, చూసారు ఎంతలో ఉందో. ఇది చాలా రెస్టారెంట్లో మీరు చూడవచ్చు, పీత పీతజానే అంటే పైన బొణుకుంది కదా, బొణుకుతో ఇట్టేస్తారనమాట. లోనకి అనేది ఈ మసాలా అనేది ఎక్కదు, సో దాన్ని బట్టి టేస్ట్ అనేది మారిపోద్ది. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళలే, కానీ మినిమం అయితే బొనక తెలియదు, ఎందుకంటే దాంట్లో మసాలా కన్నా మెయిన్ క్రాబ్లో అనగా ఫ్రాన్స్లో అనగా మట్టి ఉంటుంది అనమాట, క్లీన్ అవ్వు. సో అందుకని మినిమం దాని బొనక తీసేసి మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే సో మట్టి తింటే మన బాడీకి కూడా ఖరాబ్ అవుతుంది, కిడ్నీలోకి వెళ్ళిపోవడం టోన్స్ అని. సో అందుకే అదే ప్రాన్స్ అయినా సరే, ఈ ప్రాన్స్ కూడా నడుము దగ్గర అయితే కొయ్యాలి, ఎందుకంటే ఒక నరం ఉంటుంది మట్టి నరం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళ కోసం, మరి కట్ చేయరు తెలియక అది చేసుకుంటారు అనమాట. సో అందుకని అవి వేస్తాం ఉంచు దగ్గర పెట్ట. అలా బోయిలా కూర్చు, లైట్ కట్ లేదు బోయిలా కూర్చు. అది టేస్ట్ కోసం మనం లైట్గా కొంచెంగా ఎక్కువ అవసరం లేదు, అంటే మినిమం ఒక చిన్నగా కొంచెం చింతపండు పులిపోతే చిన్నది పెట్టాలన్నమాట, ఎక్కువ పెట్టకూడదు. కొంతమంది చాలామంది వాటర్ వేసేస్తారనమాట, అది కాదు, కంపల్సరిగా చింతపండు పులిపో అయితే కంపల్సరిగా పెట్టాలి. మసాలా రాసిమంటున్నావా? ఏ మసాలా ఏంచి కొంచెం లైట్గా మరిగిన తర్వాత వేసామనుకో గ్రేలో కలిసిపోద్ది కదా, అప్పుడు ఎక్కుతుంది బావా. మసాలా దాన్ని రాసేస్తే ఉట్టు స్మెల్కి నేను తినలేదు మళ్ళీని. సో మొత్తానికైతే ఈ మసాలా ఉంది కదా, సో ఈ మసాలా అది, బట్ ఇప్పుడు కాదు, కొంచెం గ్రే అయిన తర్వాత అయితే పెడదాం. అప్పటి వరకు మనం అయితే బాబా మూత పెట్టడానికి ఇదేనా? ఇంకా ఇంకా బతికే ఉంది చూసారు అది. మూత పెట్టేది అనుకున్న న్యాచురల్గా, కానీ ఇంకా బతికే ఉంది. ఇలాగ ఒక చైనాలోనూ వండుతారు ఇలాగ, తర్వాత నాన్న కూడా మాత్రం వండుతున్నాడు. సో చూద్దాం, అంటే దగ్గరికి అయింది లేదు, దగ్గరికి అవసరం లేదు, కొంచెం అవ్వాలి. మసాలా వేసేద్దాం, టైం అయింది కదా. ఓకే మసాలా వేసే టైం అయితే వచ్చింది. ఇది కూడా అల్లం పేస్ట్ మాత్రమే, గరం మసాలా గరం మసాలా ఏం కాదు, న్యాచురల్ దంచి ఇప్పుడు మా అక్క అయితే దంచింది అనమాట ఇది. సో అల్లం కాడికి వేయకూడదు, రెండు రెండు స్పూన్లు మాత్రం వేసింది, ఎందుకంటే ఒకటే క్రాబ్ కదా. సో వేసిన తర్వాత ఓ మై గాడ్, ఇద్దరికి వండినందుకు నాకు టాస్క్, తినడానికి నీకు టాస్క్ అనమాట. చూద్దాం. సో
కలిపిసాం కాబట్టి మళ్ళీ పెట్టేద్దాం. పెట్టేసి ఇంకా మళ్ళీ ఓపెన్ చేసే ఉండదు క్లైమాక్స్కే. సో క్లైమాక్స్లో ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా అవుతుంది. ఇంకా ఇంకా కాస్త బాగు 3 మినిట్లో అయితే అయిపోదు. ఎందుకంటే నూరు ఊరుతుందా? నీకే నూరు ఊరితే మన వాళ్ళకి ఎంత నూరు ఊరాలో నాకైతే తెలియట్లేదు. బావా అయిపోయింది క్లైమాక్స్కి. రెడీయా? ఓకే, ఐఎమ్ వెయిటింగ్. స్టవ్ ఆపే ముందు. ఓకేనా? సో మొత్తానికి అంతా స్టార్ట్ అయిపోయింది బావా. ఇదే అంటే నేను కష్టపడి ఏదో రకం కష్టపడి ఉండాను, నీకోసం కష్టపడి పేరు తెచ్చాను. సో రేపు నుంచి నన్ను జిమ్లో అడగ కదా, అరే బామ్మారిది నాకు పేత పెట్టరా పెట్టలేదు ఇదే అని చెప్పి హ్యాపీ కదా. సో నేను కష్టపడి ఉన్నాను కాబట్టి నీ పని ఈజీగా తినడమే. ఎందుకంటే తినడం అంటే చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా తినేస్తారు. ఇంకా మాటలు వేస్ట్, నిమ్మని పిండుకో. పిండుకుంటావా? పర్లేదా, నీకు నిమ్మ ఇష్టమే కదా. చాలా ఇష్టం. ఓకే, ఇంత నీట్గా మా కోచ్ మా బావగారు జిమ్లో నాకు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తావని సో నేను ఇంత కష్టపడి ప్రిపేర్ చేసాను నీకోసం. సాల్ట్ వేసి తింటావు అంతేనంటావా? బాబు మాటలు వినిపిస్తుంది బాబే. ఓకే చూద్దరా, హ్యామర్ ఏదైనా తీసుకుంటా. దేనికి హ్యామర్? దీనికి మరి నేను నీకు పేద తెచ్చేది నీకు తినిపించడానికి, నీకు ఒక ఇలా మామూలుగా పెట్టడానికి కాదు, నీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి అనుకున్నావు? ఛాలెంజ్ చెప్తాను. అదే ఆ ఛాలెంజే నువ్వు గోరులతో అంటే మామూలుగా తినడం, ఈ సుత్తులతో కత్తులతో నిరగొట్టడం కాదు. చేత్తోని నీ పళ్ళతోని బాబు. అదే కాదు బాబు ట్విస్ట్ మెయిన్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వచ్చి తింటారు అని అలా వీజీ, అది వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇది మొత్తం అవుట్ అయిపోతాయి. అయ్యో బావా, ఇప్పుడు ఇప్పుడు ఇంత కష్టపడడం మనం పెంచింది బాడీ అన్ని టాలెంట్ చూపించడానికే కదా. మనం ఇప్పుడు నుంచి పళ్ళు మీద కూడా ఎక్సర్సైజ్ చేద్దాం మనం. కానీ నిజంగా ఇది మెయిన్ టాలెంట్ అనమాట. అది ఎందుకంటే రొటీన్ అయిపోద్ది అన్నమాట. ఏది పేరు తెచ్చా వండుకొని తిన్నావు అని. ఇది ఎలా ఒకసారి చూడండి. ఒకసారి ఏముంది, భయంకరంగా ఉంది. అదే కదా ఛాలెంజ్ మంది. దేంతో సుత్తుతో కూడా ఎరగలేనట్టు ఉందరా? అందుకే అదే కదా బాబు మెయిన్ ఛాలెంజ్. లేకపోతే అంత ఈజీగా ఏమంటే కిక్ ఉండదు మనకి. ఛాలెంజ్ తీసుకుందాం, కంపల్సరీగా తీసుకోవాలి. చూద్దాం కోచా లేదంటే జూనియర్ అనేది తెలిసిపోద్ది దీంట్లోనే. కానీ నువ్వే గెలుస్తావు బాబా, నాకు తెలుసు నీ టాలెంట్ కోసం. ఒక షార్ట్ చేయి, ఇంకా వేస్ట్. స్టార్ట్ చేయి. కెమెరామ్యాన్ అలా దగ్గరగా జూమ్ చేసుకో, తెలిసిపోద్ది. వేడిగా ఉంది బాబా, ఫ్యాన్ అయితే ఉంది. ఎలా ఉంది టేస్ట్? ఎలా చెప్పు ఫస్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. చెప్పడం మర్చిపోయాను కానీ కుకింగ్ మాత్రం చాలా అదర్ కూడా చేయండి. నేను కుకింగ్ పెళ్లి చేసుకుంటాను నాన్న, నీకు అదృష్టం ఉంది కదా. ఎక్కడ వద్దు, మళ్ళీ కింద కామెంట్లు పెడతారు. ఏం చేస్తాను, తప్పదు కదా, అది మన పని మనం చేసుకోవాలి. కొన్ని టేస్ట్ ఎలా కొంచెం చెప్పి మెయిన్ అది చెప్పాలి కదా మనం. అక్క ఖాళీది ఏదన్నా బాగుందా? బా ఒక నిమిషం పట్టుకొస్తుంది. ఏదో ఓకే, టేస్ట్ అయితే బాగుందా? చాలా బాగుంది. ఇవి ఆ చిన్నపిల్లలు చిన్న గోర్లన్నీ చిన్నపిల్లలు వాడవలసి వస్తుంది. అవును, కానీ ఆ చిన్న గోర్లు ఉన్నాయి కదా, చిన్నపిల్లలు తింటారు, మీ అబ్బాయి తింటారు. అది కాదు మెయిన్ మ్యాటర్. ఇక్కడ మెయిన్ టాస్క్ నేను దేని మీద తెచ్చాను, నువ్వు అంత అవి తినాలి ఫస్ట్. ఇవి తినేది మరి అదే కదా మెయిన్. వాళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు దగ్గర తెచ్చి, అలాగ పటపట పటపట సౌండ్ రావాలి కదా. అమ్మా బాబు నాకే నూరు ఊరుతుంది బాబు. అద్భుతం. జాగ్రత్త కూర్చుకుంటే చూస్తాను ఎలా ఎరగొడుతూ. నాకు చూడలేదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్. నేను కూడా చూడండి, నేను కూడా ఇప్పుడు మినిమం ఏదైనా సుత్తేనా మైక్ నాకు పెట్టలేదు సౌండ్. అవునా? పెడతాను, ఇప్పుడే పెట్టేస్తాను మైక్. నాకు కూడా అదే కావాలి కదా. వస్తుందా సౌండ్? అమ్మా
పెద్ద టాస్కే టాస్క్ లా లేదు సిక్స్ అంటవా లేదు చేస్తాను నాకు అదే బావ కావాలి ఎందుకంటే మనం అన్నట్లు కూడా తగ్గేదేనమాట ఇంకే ఈ పే మండ పేరు తినకపోతే ఇంకెందుకు మనం వేస్ట్ ఇంకా పళ్ళు పళ్ళుకి ఏమైంది నా బుస్ కాదు మన ముందు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకోను ఏంటి బాబా పర్లేదు టేస్ట్ పర్లేదా మంచిగా చాలా బాగా కుకింగ్ అండి కింద కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తే నాకు తెలియాలి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది అలాగే నేను కూడా త్వరలో కింద మీరు కింద కామెంట్లు పెట్టేబట్టి ఉంటుంది అనమాట నేను కూడా పేదలు పట్టుకొని వస్తా ఒక పేద మాత్రం పట్టుకొని వస్తా అది కూడా ఇప్పుడు బాబా కేజీ పేద పెట్టాను మీకు మినిమం 2 కేజీల పేద లేదంటే 3 కేజీల పేద మీకు కూడా ఇదే సేమ్ టాస్క్ ఇందాక చెప్పా కదా అది మీరు కింద కామెంట్ పెట్టే ముందు తిన్న తర్వాత పెట్టండి అని సో ఇప్పుడు ఇప్పుడు పెట్టండి అసలు అసలు కామెంట్లు మీకు కూడా ఇలా ఛాలెంజ్ అండ్ అదే అలా తినాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి చూపించు బాబు క్లీనింగ్ ఎలా ఉందండి చాలా బాగుంది చాలా బాగా అది కాదు ఇది ఇది ఇరగొట్టు బాబు మెయిన్ అదే కదా ఓహో ఇది మెయిన్ అదే కదా నాకే నూరు అవుతుంది బాబా నోరే సరిపోవట్లేదు దీనికి కానీ నాకు నోట్లో వాటర్ వస్తుంది నాకు మాత్రం ఎక్కడో వస్తుంది పెద్ద పెద్ద సమస్య ఇది టాస్క్ కాదు కొట్టుకోవచ్చు కదా రెండుతో ఎలా ఇలా దేంతో దాంతో నువ్వు దేని దేంతో అలాగే దాని బాబు సుత్తే వే పెట్టరు కదా బాబా అనవసరం బాబా లేదు లేదు ఓడిపోయానని చెప్పే మరి అంతే ఇప్పుడు అది దాంతో కొడితే ఏంటి సుత్తితో కొడితే ఏంటి తగ్గేదేలా మరి ఏదో నీ టాలెంట్ కూడా నీ తెలివితేటలుగా ఎలా తింటావో తిను పల్లెతో నిలపాలని లేదు అంటే ఎలాగైనా సరే దాని ముందు ఏదో యూజ్ చేయకూడదు కొట్టడం లాంటిది బట్ నీ తెలివితేటలతో తినాలన్నమాట అదే టాస్క్ అనమాట మరి చాలా సార్పుకున్నారు ఇది ఎక్కడెక్కడో గుచ్చుకుంటున్నాయి నాని నాకు తినిపించినట్టు లేదు అంత ఈజీ కాదు కదండి మరి సో ఇప్పుడు వాళ్ళు కూడా భయపడతారు కామెంట్ పెట్టడానికి నీ బాధ అది కానీ ఇప్పుడు నిన్ను చూసి దయచేసి ఎవరు అడగండి అడిగితే కొరికితే తెలుస్తుంది లేదు బావా ఇప్పటికి మండపేద వీడియోలో 3 వీడియోలు అప్లోడ్ చేశాను అనమాట నేను 3 వీడియోలో కూడా ఏమంటున్నారంటే మీ వాళ్ళకి ఇస్తావు మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తారో మాకు ఇవ్వట్లేదు ఇదే అని అంటున్నాను అంటే అడిగారని ఏ విధంగా అయ్యో అమ్మో ఇప్పుడు ఈజీగా ఇచ్చేస్తా ఈజీగా ఇచ్చేస్తే దాంట్లో కిక్ ఏముంది చెప్పండి అంటే ప్రతి దానిక కష్టం ఉంటే దాంట్లో సుఖం ఉంటుంది అంతే అంతే కదా సో అందుకేనమాట ఏది అంత ఈజీగా రాదు మనకి కష్టపడితేనే సుఖం ఉంటుంది మనకి సో అది అందుకనే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మా బావని ఇప్పుడు మీకు తెలుస్తుంది కామెంట్ పెట్టండి డెఫరెంట్గా పట్టుకొస్తా బట్ ఇలాగే తినిపిస్తా అలాగైతే కింద కామెంట్ చేయండి అంటే కామెంట్ చేయండి నార్మల్ కూడా ఏ స్టైల్లో కావాలనేది మొత్తాన్ని మా బాబాది ఒక గోరును కూడా ఫినిష్ చేయలేదు ఇంకా ఇప్పుడు చాలా ఒక 5 నిమిషాల నుంచి గింజుకుంటాడు మా బాబా అయితే ఏదేదో చేస్తున్నాడు ఇది హైడ్రాలిక్ మిషన్లా ఉంది ఏదేదో చేస్తున్నాడు ఏదో ట్రై చేస్తున్నాడు కానీ అది అవ్వట్లేదు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎటు పక్క ఎరుగుతుందని చూస్తున్నది ఎటు ఎరిగే కింద పళ్ళ డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మా బాబాకి ఇప్పుడు ఇది అయిపోతే డెఫరెంట్గా పళ్ళు కట్టించాలి కొత్త పళ్ళు పెట్టించాలి ఇలాగైనా కొట్టడానికి ఛాన్స్ దీంతో దీనికి సర్లే ఇంకెందుకు ఏడిపించి నాకు ఇష్టం లేదు ట్రై చేయి ట్రై చేయరా ట్రై చేయి ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది అనమాట ముందర అంతా పెట్టుకుని ఏమి చేయలేకపోతున్నాం అలాంటి పరిస్థితి ఇప్పుడు మా బావది దాంతో దీంతో కొడతావా బావా ఆ గోరికి గోరిక చాలా ఉంది బాబోయ్ టాలెంట్ అమ్మో టూల్స్ వాడలేక నేను బుర్ర వాడుతున్నా సో ఏదో అనుకున్నాడు చాలా టాలెంట్ ఉంది మొత్తానికి అయితే గోరే అయితే ఫినిష్ చేస్తున్నాడు ఇది చూడు ఇలా ఇలా లాంచ్ చూడండి
ఇలా చూపించు అమృతం అమృతం అబ్బా సుభద్ర చిన్న సాస్ తేవా ఆహా ఇందులో ఒక్కసారి సాస్ వేసి తింటే ఛాలెంజ్ ఇచ్చాను కానీ ఇలాగ నన్ను ఊరించి ఊరించి తినమని చెప్పలేదు నానికి ఇచ్చేది చాసు చిన్న టాలెంట్ కాదు నీకు మైనస్ మైనస్ ఇటు పక్క ఇన్ని ఐడియా నిజంగా నాకు రాలేదు నాకు వస్తే మాత్రం ఈ పేరు నేనే తిందనేమో నిజంగా బాబా సీరియస్లీ పదవి దాని మీద రాసి ఉండదండి పేరు పోతిరాజు గారు అని రాస్తుంది ఆల్రెడీ ఆ పేరు అది కూడా ఆ కోరిమింది రాస్తుంది నేను చూశాను లోన ఇది ఉందండి తెల్లగా భలే ఉన్నది అదే దాంట్లో ఉంటారు ఇక ప్రోటీన్ బాబా లాస్ట్ టైము రవి తెలుగు ట్రావెలర్ అన్నయ్య మన అన్నయ్య అన్నయ్య ఇంటికి వచ్చేటప్పుడు అన్నయ్య కూడా చెప్పాను అన్న జనరల్లో ఈ గోరులోని చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అన్న అని చాలా ఇష్టంతో తిన్నారు అన్నయ్య గారు అయితే మంచిగా చూసాను వీడియో చూసా సో మీకు అన్నయ్య నమస్కారం సో ఇలాగే నా వీడియోలన్నీ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడుకుంటున్నా ఇలాగే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ముందుకు వస్తా ఇంకా డిఫరెంట్ వీడియోతో నెక్స్ట్ వీడియో ఒక మంచి వీడియోతో డిఫరెంట్ వీడియోతో మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి అయితే అంటే ఆ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి వీడియో ప్లాన్ చేసుకొని ఇంకా త్వరలో వచ్చేస్తా ఇలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దండి 4K అంటే 400,000 దగ్గరలో ఉన్నారు 400,000 త్వరగా ఫినిష్ చేసేయండి చేసేస్తే 400,000 ఫెసిల్ వీడియో ఒకటి చేస్తాను అది అంటే ఎప్పుడవుతుందని చూస్తున్నాను అవ్వట్లేదు చాలా లేట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఎందుకు యూస్ బాగానే వస్తుంది కానీ మినిమం ఎందుకో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ అయితే సో ప్లీజ్ చేసుకోండి చేసుకుంటే నా నుంచి అప్డేట్ అనేది మీకు వస్తుంది లేదంటే కొంచెం అంటే అప్డేట్ మళ్ళీ మీకు మిస్ అయిపోతారు కదా సో దాన్ని బట్టి సరే నాని కర్రీ చాలా బాగా చేస్తున్నాడు అది తెలుసు అందరికీ చాలా బాగా అది అందరికీ తెలిసింది కొత్తగా ఏదైనా కొత్తగా నాని అన్ని విధాలా ఎంకరేజ్ చేయండి వెబ్ సిరీస్ అవి కూడా చేస్తున్నాడు దాన్ని కూడా ఆదరించండి నాని హీరో అని అవుదాం అని నానికి ఏం లేదు కానీ ఇంట్రెస్ట్ లేదు అసలు అవతల వాళ్ళకి ఉందన్నమాట ఆ పర్ఫార్మెన్స్ చూపిద్దాం తప్పించి స్పెషల్ గా ఏదో ఫోకస్ అయిపోదాం అని అవేం లేదు ఓన్లీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఇంకా వేరే ఆలోచన ఇంకేం లేదు దీంట్లో ఏదో చేసేవాళ్ళు సంపాదించాలి అదేం లేదు థింగ్ నాకు ఎందుకో తెలీదు నన్ను ఆదరించాను ఫస్ట్ వీడియోలోనే సో అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను నేను మిమ్మల్ని ఎప్పుడు అలా అదే మంచిగా చూసుకోవాలి ఇలా కొత్త కొత్త వీడియోలతో మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని ఇంకా తప్ప ఇంకేది ఆశించట్లేదండి నేనైతే సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా జిమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే దగ్గరలో వైజాగ్లో ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే జిమ్ వచ్చి ఇక్కడే జగదంబ లేపాక్షి డౌన్లో అక్కడికి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు మా జిమ్కి వచ్చేదనే దగ్గరుండి ట్రైనింగ్ అయితే ఇస్తాను మీకు సో నచ్చింది అనుకుంటా వీడియో ఇంక ఎక్కువ వస్తుంది ఇంకా సో నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా సో అప్పటి వరకు బావా జై హింద్ జై హింద్.